హలో ఫ్రెండ్స్ నేను రమ్య వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్ ఈరోజు సింపుల్గా ట్రెడిషనల్ వేలోని దబ్బకాయ పులిహార్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈరోజు నేను రెండు దెబ్బకాయలను యూజ్ చేసి ఈ పులిహార్ని చేస్తున్నాను ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వరకు సరిపోతుంది చూస్తున్నారు కదా చక్కగా ఇలా కట్ చేసుకుని ముందే ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కప్పు వరకు వేచిన పలుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేచిన పలుకులు చిటపటమని వేగేంత వరకు వేగించుకొని అప్పుడు మాత్రమే సన్నగా తరిగిన అల్లాన్ని త్రీ స్పూన్స్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా బాగా వేగిన తర్వాత పావు స్పూన్ వరకు మెంతులు ఒక స్పూను జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని ఇంకొకసారి వేగించుకోవాలి దీంట్లోకి చేతి నిండా కరివేపాకు తీసుకుని వేసుకోండి నాలుగు పెద్ద పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మాత్రమే మినప్పప్పు కొంచెం శనగపప్పును కూడా వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి పూర్తిగా కలర్ మారిన తర్వాత మాత్రమే నెక్స్ట్ వేసుకోవాల్సింది వేసుకోవాలి దీంట్లోని ఇంగు యూస్ చేస్తున్నానండి ఇంగు వేసుకుంటే పులిహార టేస్టే వేరు చక్కగా ఇంగు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు ముందే వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అయిపోతాయండి అందుకే ఇప్పుడు వేసుకున్నా కొంచెం పసుపు రుచికి సరిపడే అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ స్టేజ్లోనే ఒకసారి కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా పప్పులన్నీ చక్కగా వేగి రెడీ అయిపోయి పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే దీంట్లోకి టూ స్పూన్స్ వరకు బెల్లం పౌడర్ని వేసుకోవాలి ఇలా మొత్తం వేగిన తర్వాత నేను ఒక చిన్న కప్పుతోని కొత్తిమీరని కూడా వేసుకుంటున్నానండి మరింత ఫ్లేవర్ఫుల్ కోసం చక్కగా ఫ్రై చేసుకుని ఆయిల్లోని ఆ తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని బెల్లం పొడి వేసుకుంటే ఈజీగా కర్రీ అయిపోతుందండి ఈ తాలింపుని రెడీ చేసి ముందే పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా పులిహోర రెండు నిమిషాలు చేసుకోవచ్చు చూసారు కదా ఆల్రెడీ కుక్ చేసిన రైస్ని ఇలా పొడి పొడిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం తాలింపు పెట్టుకున్నాం కదా దీన్ని నైంటీ పర్సెంట్ దీంట్లో వేసుకుని ఒకసారి జాగ్రత్తగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిపిన తర్వాత మాత్రమే దబ్బకాయ ముక్కల్ని పిండుకోవాలండి పూర్తిగా కలిసిపోయిన తర్వాత పిండుకోవడం వల్ల రైస్ అనేది మ్యాషీగా అవ్వకుండా ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకొకసారి లెఫ్ట్ ఓవర్ అంతా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని రెడీ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టుగా పిండుకోండి లేదంటే పిక్కలు అయ్యి పడతాయి ఇలా స్ట్రైనర్లో పిండుకోవడం వల్ల పిక్కలు అవి స్ట్రైనర్లో ఉండిపోతాయి ఇలా మొత్తం అంతా జ్యూస్ అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ ఒక పక్కన ఉంచుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా మన దబ్బకాయ పులిహార అనేది రెడీ అవుతుందండి నేను చేసిన రెసిపీ మీలో ఎంతమందికి నచ్చిందో ఎవరెవరు ట్రై చేశారో వాళ్ళంతా కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్